ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకులంతా పల్లె బాట పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పల్లెనిద్ర పేరుతో గ్రామాల్లో పర్యటిస్తుండగా, చెవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ సైతం శుభోదయం పేరుతో గ్రామ గ్రామాన పర్యటిస్తూ వారి సమస్య పరిష్కారానికై అడుగులు వేస్తున్నారు. నిన్నటికి నిన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సైతం ఫిబ్రవరి 1 నుంచి పల్లె బాట కార్యక్రమాన్ని చేపడతామని మీడియా ముందు స్పష్టం చేయగా, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఒక్కసారిగా పల్లె బాట పట్టారు. బుధవారం రాత్రి వికారాబాద్ నియోజకవర్గంలోని బార్వాద్ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమవ్వా పింఛను వస్తుందా, ఏమక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు అందాయా, అన్నలు మీరందరూ బాగున్నారా అంటూ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ ముందుకు వెళ్ళారు. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయాలు మారుతున్న తరుణంలో నాయకులంతా గ్రామాల్లో పర్యటిస్తూ వారి ఉనికిని చాటుకునేందుకు ఆరాటపడుతున్నారు. బుధవారం రాత్రి బార్వాద్ లో బస చేసిన ఎమ్మెల్యే స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిద్రించి ఉదయం నుంచి గ్రామంలో తిరిగి వారి సమస్యలను తెలుసుకోవడం విశేషం. అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.